హలో ఎవ్రీవన్, నా పేరు భరత్. వెల్కమ్ టు అలా ఎడ్యుకేషన్. మీలో చాలా మందికి గవర్నమెంట్ కాలేజీ లేదా యూనివర్సిటీ, గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీలో చదవాలి అని కోరిక అయితే ఉంటుంది. కోరుకుంటే సరిపోతుందా? దానికి తగ్గట్టు ర్యాంక్ అయితే తెచ్చుకోవాలి. గవర్నమెంట్ కాలేజీలో సీట్ రావాలి అంటే మీకు మంచి మెరిట్ ర్యాంక్ అయితే ఉండాలి. సో మీరు ఆ మెరిట్ ర్యాంక్ తగ్గట్టుగా మీ ప్రిపరేషన్ అయితే ఉండాలి. మీరు చాలా స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే అవ్వాలి. అప్పుడే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. సో దట్ మీకు మీరు అనుకున్న కాలేజీలో సీట్ అయితే వస్తుంది, మీ కోరిక అయితే తీరుతుంది. ఇప్పటికీ ఎవరన్నా ఈసెట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. టోటల్గా పక్క గవర్నమెంట్ కాలేజెస్ అంటే ఒక 8 కాలేజెస్ ఉన్నాయి. ఆ 8 కాలేజెస్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ర్యాంక్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఏ ర్యాంక్ వాళ్ళకి ఏ యూనివర్సిటీలో సీట్ వచ్చింది అనేది అయితే తెలుసుకుందాం. అండ్ మీరు ఇక్కడ చూడండి, డిటి అంటే డిస్టిక్ ప్లేస్, ఆ యూనివర్సిటీ ఏ ప్లేస్లో ఉంది, అండ్ ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, ఎప్పుడు ఆ కాలేజీ ఎస్టాబ్లిష్ అయింది అనే డేటా, ప్రతి యూనివర్సిటీకి సంబంధించిన డేటా నేను మెన్షన్ చేశాను, మీరైతే చూసుకోండి. ఓకేనా? 1953 అంటే వెరీ ఓల్డ్ కాలేజ్. కొన్ని కాలేజెస్ రీసెంట్గా వచ్చినాయి, అందుకనే నేను చెప్తున్నాను. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అనేది ఇంపార్టెంట్, చూసుకోండి. అండ్ మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ ఏదైతే డేటా నేను మెన్షన్ చేశానో ఈ డేటా మీకు రిఫరెన్స్ కోసం పనికొస్తుంది. అంటే ఈ ఇయర్ ఇదే ర్యాంక్ నాకు వచ్చింది, 2022లో నాకు సేమ్ ర్యాంక్ వచ్చింది, సేమ్ యూనివర్సిటీలో సీట్ వస్తుందా? చెప్పలేము ఖచ్చితంగా. ఎందుకు చెప్పలేము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ వచ్చింది, ఈ ఇయర్ ఓసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది అనుకోండి, సో చెప్పలేము మీకు వస్తుందా రాదా అని. అదేవిధంగా ఇక్కడ మీరు చూడండి, 56th ర్యాంక్ ఉంది. ఇక్కడ 56th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ సీట్ అయితే వచ్చింది, మీకు ఇయర్ 56th ర్యాంక్ వచ్చింది. మీ కేటగిరీలో మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఇదే కాలేజీ అప్లై చేస్తే మీకు వచ్చిద్దా రాదా అనేది చెప్పలేము. లేదు, మీకన్నా ఆప్షన్స్ అనేవి మంచిగా ఇచ్చారనుకోండి, ఆప్షన్స్ యొక్క ప్రిఫరెన్స్, ఆప్షన్స్ యొక్క ఆర్డర్ అనేది మంచిగా ఇచ్చారనుకోండి, సో చెప్పలేము. మీకు పెద్ద ర్యాంక్ వచ్చింది, మీకన్నా మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు సరిగ్గా ఆప్షన్స్ ఇవ్వలేదు, మీకు మంచి కాలేజ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ పారామీటర్స్ మీద డిపెండ్ అవుతుంది. బట్ మీకేంటంటే ఒక రిఫరెన్స్ అనమాట, ఒక అవగాహన, ఓకే ఈ ర్యాంక్ వచ్చింది, లేదు అంటే ఈ ర్యాంక్ వస్తే నాకు ఈ కాలేజీలో వస్తుంది అనే ఒక అవగాహన కోసం. అండ్ మీకేంటంటే ఆంధ్ర యూనివర్సిటీలో చదవాలని ఉంది. ఇక్కడ చూడండి, ఓసీ కేటగిరీలో సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవాలి, నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆంధ్ర యూనివర్సిటీలో చదవడానికి పాసిబిలిటీ ఉంటుంది సివిల్ బ్రాంచ్లో అనే ఒక అవగాహన కోసం పనికొస్తుంది. అండ్ మీరు ఇక్కడ గమనించండి, ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో ఇది గర్ల్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్, అండ్ ఈ ఏదైతే ఉందో ఇది బాయ్స్, ఆరెంజ్ ఏదైతే ఉందో ఇది బాయ్స్కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్. ఓకేనా? ఇక్కడ మీరైతే చూసుకోండి, లాస్ట్ ఇయర్ ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి ఆంధ్ర యూనివర్సిటీలో సీట్ అయితే వచ్చింది. నెక్స్ట్ జేఎన్టీయూ కాకినాడ, లాస్ట్ ఇయర్ బాయ్స్కి అయితే ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి జేఎన్టీయూ కాకినాడలో సీట్ అయితే వచ్చింది, గర్ల్స్కి అయితే ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి జేఎన్టీయూ కాకినాడలో అయితే సీట్ అయితే వచ్చింది. ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 1946, వెరీ ఓల్డ్ కాలేజ్. మీరు ఇక్కడ చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నాను, మీరు జేఎన్టీయూ కాకినాడలో చదవాలి అని మీరు అనుకుంటే బీసీ కేటగిరీ వాళ్ళైతే చూడండి, ఇక్కడ 4th ర్యాంక్ వచ్చింది, బీసీ డి వాళ్ళకి 4th ర్యాంక్ వచ్చిన స్టూడెంట్కి సీట్ వచ్చింది అబ్బాయికి, అండ్ 10th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది, బీసీసీలో 260th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. మీరు ఈ యొక్క పెద్ద ర్యాంక్ని రిఫరెన్స్గా తీసుకోవద్దు, ఈ చిన్న ర్యాంక్ ఏదైతే ఉందో 4 అని ఉంది కదా, దీన్ని రిఫరెన్స్గా తీసుకోండి. ఇది మీ టార్గెట్, మీకు 4th ర్యాంక్ అన్న తక్కువ తెచ్చుకోవాలి మీరు ర్యాంక్, ఇది మీ టార్గెట్. పాసిబుల్ అవుతుందా? ఎస్, పాసిబుల్ అవుతుంది. బాగా ప్రిపేర్ అవ్వండి. నా సైడ్ నుంచి, అలా ఎడ్యుకేషన్ ఛానల్ తరపు నుంచి మనం కొన్ని వీడియోస్ అయితే, పర్టికులర్గా సివిల్ బ్రాంచ్ కాదు, ఎంపీసీ వీడియోస్ కొన్ని వీడియోస్ లాస్ట్ 12 ఇయర్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ వీడియోస్ అయితే నేను పెట్టడానికి ప్రయత్నం అయితే చేస్తాను. కాబట్టి మీరు బాగా ప్రిపేర్ అయితే అవ్వండి, మీ డ్రీమ్ కాలేజీలో మీరు సీట్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ ఎస్వి యూనివర్సిటీ 1959. ఈ కాలేజీ లైబ్రరీ అనేది చాలా పెద్దగా ఉంటుంది. ఎంత పెద్దగా ఉంటుందంటే, ఫస్ట్ టైం విజిట్ చేశారు అంటే మీరు అమేజ్గా ఫీల్ అవుతారు, ఇంత పెద్ద లైబ్రరీయా అని. అంత పెద్ద లైబ్రరీ ఉంటుంది.
ఇక్కడ ర్యాంక్స్ చూసుకోండి. లాస్ట్ ఇయర్ గర్ల్స్ 6th ర్యాంక్ వచ్చిన వాళ్ళకి వచ్చింది, అండ్ 160th ర్యాంక్ బీసీ డి కేటగిరీలో వచ్చిన వాళ్ళకి కూడా వచ్చింది. బాయ్స్ అయితే 9th ర్యాంక్, 5th ర్యాంక్, 43, ఎస్సీ కేటగిరీలో 153 ర్యాంక్. సో మీరు ఇంతకన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. నెక్స్ట్ యూనివర్సిటీ జేఎన్టీయు అనంతపురం, 1946 ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, వెరీ ఓల్డ్ కాలేజ్. మీరు ఇక్కడ ర్యాంక్స్ చూడండి, ఓసీ కేటగిరీ 64,2361. ఇలా మరీ పెద్ద ర్యాంక్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏంటంటే మేబీ వాళ్ళు స్పెషల్ కేటగిరీ అయ్యి ఉండొచ్చు, అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ అయ్యి ఉండొచ్చు, లేదంటే క్యాప్ కేటగిరీ, లేదంటే ఎన్సీసీ కేటగిరీ, ఇలా ఏదన్నా ఉంటే అవకాశం ఉంది. అదర్వైజ్ అన్లెస్ యూనివర్సిటీలో రావాలి అంటే మీకు మ్యాక్సిమం డబల్ డిజిట్, డబల్ డిజిట్ లేదా సింగిల్ డిజిట్, ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అండ్ గర్ల్స్కి సంబంధించిన ర్యాంక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, మీరు ఈ ర్యాంక్స్ కన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు జేఎన్టీయు అనంతపురంలో సీట్ అయితే వస్తుంది. నెక్స్ట్ జేఎన్టీయు విజయనగరం, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ 2007, రీసెంట్ అని కాదు 2007లో ఎస్టాబ్లిష్ అయింది, ఓకేనా. ఇక్కడ సివిల్లో చూడండి, జేఎన్టీయు విజయనగరంలో ఒక్క అమ్మాయికి కూడా సీట్ రాలేదు లాస్ట్ ఇయర్, ఓకేనా. బాయ్స్ ఏవైతే సీట్స్ ఉన్నాయో అన్ని కూడా బాయ్స్కే వచ్చినాయి. ఓకే, సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచిగా ర్యాంక్ తెచ్చుకోండి, కాలేజీలో అయితే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ జేఎన్టీయు పులివెందుల, బాయ్స్కి సంబంధించిన ర్యాంక్స్ ఇక్కడ మెన్షన్ చేశాను, లాస్ట్ ఇయర్ ర్యాంక్స్, గర్ల్స్కి సంబంధించిన లాస్ట్ ఇయర్ ర్యాంక్స్. ఈ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళకి లాస్ట్ ఇయర్ ఈ యొక్క యూనివర్సిటీలో సీట్స్ అయితే వచ్చినాయి. సో మీకు రావాలి ఇయర్ అంటే దీనికన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ యూనివర్సిటీ జేఎన్టీయు నర్సరావుపేట, ఇక్కడ జేఎన్టీయు నర్సరావుపేటలో జనరల్గా సీట్స్ అయితే కొంచెం కంపేర్ టు అదర్ యూనివర్సిటీస్ ఎక్కువ సీట్స్ అయితే ఉంటున్నాయి. జనరల్గా ఏం జరుగుతుంది అంటే ఎంసెట్లో అంటే ఫస్ట్ ఇయర్లో సీట్స్ ఏమైనా మిగిలిపోతే ఆ సీట్స్ మీకు పర్టికులర్గా 60 సీట్స్కి ఒక 6 సీట్స్ లేటరల్ ఎంట్రీ వాళ్ళకి రిజర్వ్ సీట్స్ ఉంటాయి. ఈ 6 ప్లస్ ఫస్ట్ ఇయర్లో ఫిల్ అవ్వకపోతే ఆ సీట్స్ కలుపుకొని సీట్స్ అనేవి మీకు వేకెన్సీగా మీకు ఈ సెట్ త్రూ ఫిల్ చేస్తారనమాట, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సిఎస్సి వాళ్ళకి, ఈసీఈ వాళ్ళకి జనరల్గా ఎంసెట్లో మ్యాక్సిమం ఫిల్ అయిపోతాయి, బట్ సివిల్ మెకానికల్ ట్రిబ్లీ వాళ్ళకి ఇప్పుడు తగ్గుతున్నాయి, ఒక 2 ఇయర్స్ నుంచి సీట్స్ తగ్గుతున్నాయి. కాబట్టి మీకు పాసిబిలిటీ ఉంటుంది, బట్ యూనివర్సిటీలో అయితే ఎక్కడ కూడా సీట్స్ మారవు, 6 సీట్స్, 7, 8, 9 అంతే ఉంటాయి. దీంట్లో కొంచెం ఎక్కువ సీట్స్ ఉన్నాయి, ఓకేనా, అయితే చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్గా ఏమైంది అంటే లాస్ట్ ఇయర్ 23 సీట్స్ సివిల్లో ఫిల్ అయినాయి, నేను నాకు స్కిప్ అయింది డేటా అనేది, నేను నా దగ్గర మిస్ అయింది, ఓకేనా. 10 సీట్స్ డేటా మాత్రమే నేను ఇక్కడ మెన్షన్ చేశాను. యాక్చువల్గా 23 సీట్స్ సివిల్లో లాస్ట్ ఇయర్ ఫిల్ అయినాయి, ఓకే. నెక్స్ట్ జేఎన్టీయు కలికిరి, ఇది లాస్ట్ యూనివర్సిటీ, టోటల్ 8 యూనివర్సిటీస్లో ఇది లాస్ట్ యూనివర్సిటీ. మీకు ఇక్కడ డేటా ఇచ్చాను, మీరు అయితే చూసుకోండి, ఓకేనా. మీరు ఈ ర్యాంక్ కన్నా మంచి ర్యాంక్ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయండి. అలా ఎడ్యుకేషన్ తరపు నుంచి నేను ఎంతో కొంత కంటెంట్ అయితే మీకు అప్లోడ్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ప్రిపేర్ వెల్, ఆల్ ద బెస్ట్.